ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, టుడేస్ క్వశ్చన్ ఈజ్ సింప్లిఫై ఐ స్క్వేర్ ప్లస్ ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్ అప్ టు 2n+1 టర్మ్స్. సో ఆన్సర్, సో వీ నీడ్ టు సాల్వ్. మనం ఐ స్క్వేర్, ఐ ఫోర్, ఐ సిక్స్ అనే వాల్యూ అప్ టు 2n+1 టర్మ్స్ వరకు వెళ్తే ఆన్సర్ వాల్యూ అనేది ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. ఇది కాంప్లెక్స్ ఫామ్లో ఐ స్క్వేర్ వాల్యూ అనేది ఏంటిది? -1. క్వశ్చన్లో ఏం అడిగాడు? అప్ టు 2n+1 టర్మ్స్ అన్నాడు. 2n+1 టర్మ్స్ అనగానే మనకు వచ్చేది అనేది ఏంటిది? ఆడ్ టర్మ్ అన్నది. ఇది ఆడ్ టర్మ్. సో ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఐ స్క్వేర్ ప్లస్ ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్ అప్ టు 2n+1 టర్మ్స్ అన్నాడు. సో ఐ స్క్వేర్ వాల్యూ ఏంది? -1. సో ఐ పవర్ 4 ఏంది? -1 ఇంటూ -1 ఐ పవర్ 4 వాల్యూ. సో +1. సో ఐ స్క్వేర్ వాల్యూ -1. సో -1 +1 ప్లస్ -1 +1. సో అలానే -1 +1 అప్ టు 2n+1 టర్మ్స్ కాదా? 2n+1 టర్మ్స్ కాబట్టి 2n+1 ఆడ్ టర్మ్. ఆడ్ టర్మ్ అనేది వచ్చే వాల్యూ ఏంది? -1 వరకు వస్తుంది అన్నట్టు. లైక్ ఇదేంటి, 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, అప్ టు 0 అయిపోతే మళ్ళీ ఇలా వెళ్తూ వెళ్తూ లాస్ట్ ఆడ్ టర్మ్ కాబట్టి ఇది -1. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేది ఏంటిది? మనకు -1 వాల్యూ అన్నమాట.